బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మరి నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. సరేనా పిల్లలు? ఓకే. మరి మీరందరికీ కొత్త బట్టలు వేసుకోవడం అంటే చాలా ఇష్టం కదా? అవును, మరి కొత్త బట్టలు వేసుకోవడం అంటే అందరికీ చాలా ఇష్టం, చిన్నవారికే కాదు పెద్దవారికి కూడా చాలా ఇష్టం కదా. మరి మీరు కొత్త బట్టలు ఎప్పుడు వేసుకుంటారు పిల్లలు, చెప్పండి నాకు. పుట్టినరోజు నాడు కొత్త బట్టలు వేసుకొని చాక్లెట్లు స్వీట్లు అందరికీ మీ స్నేహితులందరికీ పంచి చాలా ఆనందంగా గడుపుతారు కదా. మరి కొత్త బట్టలు ఇంకా ఎప్పుడు వేసుకుంటారు ఆలోచించండి. పండగలకి కొత్త బట్టలు వేసుకొని ఆ రోజంతా ఎంతో ఆనందంగా గడుపుతాం కదా పిల్లలు. మరి మీకు పండగల గురించి తెలుసా పిల్లలు? కొన్ని పండగల పేరు చెప్పండి. దసరా, దీపావళి, హోలీ, రంజాన్, క్రిస్మస్, బోనాల పండగ, సంక్రాంతి, శ్రీరామనవమి, ఇలా చాలా పండగలకి కూడా మనం కొత్త బట్టలు వేసుకుంటాం కదా. మరి శ్రీరామనవమి పండగ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీరామనవమి అంటే ఏంటో తెలుసా పిల్లలు మీకు? శ్రీరామనవమి అంటే సీతారాముల కళ్యాణం జరిగిన రోజు. ఆ రోజున ప్రతి సంవత్సరం అందరూ శ్రీరామనవమి రోజున అందరి గుళ్ళల్లో సీతారాముల కళ్యాణం జరిపిస్తారు. మరి మీరు ఎప్పుడైనా శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణానికి వెళ్ళారా పిల్లలు? వెళ్ళారు కదూ. అక్కడ ఎంతో వైభవంగా సీతారాముల కళ్యాణం జరిగింది అవునా? సరే, పెళ్లి అయిన తర్వాత రాముడిని, సీతాదేవిని, లక్ష్మణుని రథం మీద ఊరేగిస్తారు. మీరెప్పుడైనా రథం మీద దేవుళ్ళను ఊరేగించడం చూసారా పిల్లలు? చాలా గుడిలల్లో దేవుళ్ళను రథం మీద ఊరంతా తిరిగి ఊరేగిస్తారు అవునా పిల్లలు? మీరు తిరుపతిలో కూడా బ్రహ్మోత్సవం జరగడం ఎప్పుడైనా టీవీలో కానీ నిజంగా కానీ చూశారు కదా పిల్లలు? అదేవిధంగా రామాపురం అనే ఊరిలో కూడా శ్రీరామనవమి రోజున శ్రీరాముణ్ణి, సీతాదేవిని, లక్ష్మణునితో సహా రథం మీద ఊరేగించారు. మరి ఇప్పుడు ఆ రథం గురించి మనం తెలుసుకుందామా పిల్లలు? పిల్లలు, ఇప్పుడు మీకు నేను చూపిస్తున్న చిత్రంలో ఏం కనిపిస్తుంది? అందరూ జాగ్రత్తగా గమనించండి. దేవుడి రథం. మీరెప్పుడైనా రథాన్ని చూసారా పిల్లలు? చూసే ఉంటారు. గుళ్ళల్లో, జాతరలు, ఊరేగింపుకి దేవుణ్ణి రథం మీద ఊరేగించినప్పుడు మీరందరూ రథంను చూశారు. మరి రథం ఎలా ఉంటుంది? రథానికి నాలుగు వైపులా చక్రాలు ఉంటాయి. ఇంకా రథం మీద జెండా ఉంటుంది. రథాన్ని లాగడానికి అనువుగా రథం ముందు ఇరువైపులా కర్రలు, పొడవాటి కర్రలు ఉంటాయి. ఇంకా ఈ చిత్రంలో రథంతో పాటు మీకు ఇంకా ఏం కనిపిస్తుంది? గ్రామస్తులు, గ్రామంలోని ప్రజలందరూ కనిపిస్తున్నారు. వారందరూ ఏం చేస్తున్నారు? ఊరేగింపులో పాల్గొన్నారు కదూ పిల్లలు. ఆడవారు చక్కగా పట్టు చీర కట్టుకొని పల్లెలలో పువ్వులను, పండ్లను తీసుకువెళ్తున్నారు. ఇంకా చిత్రాన్ని జాగ్రత్తగా గమనించండి. ఇంకా ఏమేమి కనిపిస్తుంది? సన్నాయి వాయిస్తున్నారు. అక్కడ ఒక వ్యక్తి సన్నాయి వాయించడం గమనించారా? సన్నాయి అంటే ఏమిటి? అది ఒక సంగీత వాయిద్యం. మనకు జాతరలలో, ఊరేగింపులలో, పెళ్లిళ్ళల్లో సన్నాయి వాయించడం మీరు ఎప్పుడైనా చూసారా? ఇంకా ఒక వ్యక్తి తబలా వాయిస్తున్నాడు. చూసారా పిల్లలు? తబలా గురించి మీకు తెలుసు కదా, మీరు మొదటి పాఠంలో తబలా గురించి చాలా బాగా నేర్చుకున్నారు కదా. అది
ఇప్పుడు కనిపిస్తున్న ఈ చిత్రం ఏ ఊరిది? ఆ ఊరి పేరు రంగాపురం. రంగాపురం అనే ఊరిలో రామాలయం ఉంది. శ్రీరామనవమి పండగ రోజున సీతారాములను ఊరేగించడానికి ఆ ఊరి ప్రజలందరూ రథాన్ని సిద్ధం చేశారు. ఊరేగింపు కోసం సీతారాములను ఆ రథం పైన ఉంచారు. ఇంకా దేవునికి రకరకాలైన పూలమాలల్ని సమర్పించారు. పూలమాలలు మనం దేవునికి సమర్పిస్తాం కదా పిల్లలు, మరి మనము దేవునికి రకరకాలైన పూలను సమర్పిస్తాం. మీకు తెలిసిన కొన్ని పూల పేర్లు చెప్పండి. చామంతి, గులాబీ, మల్లె, మందార, కలువ, ఇలా రకరకాలైన పూలతో దేవునికి పూలమాలను సమర్పిస్తాము. ఇంకా దేవునికి రకరకాలైన ఫలాలను రంగాపురం ప్రజలు నివేదించారు. మరి మీకు తెలిసిన కొన్ని పండ్ల పేరు చెప్పండి పిల్లలు. మామిడి, దానిమ్మ, బత్తాయి, ద్రాక్ష, అరటి పండ్లు, సీతాఫలం, ఇలా రకరకాలైన పండ్లను మనం దేవుడికి సమర్పిస్తాం కదా పిల్లలు. రంగాపురం ప్రజలు కూడా దేవుడికి రకరకాలైన పూలమాలలు నివేదించారు, రకరకాలైన పండ్లను సమర్పించారు. ఇంకా ఆ గ్రామ ప్రజలు దేవుడికి పూలు ఫలాలతో పాటు గంధంను కూడా సమర్పించారు. గంధంని రాసి దేవుడిని, సీతమ్మ వారిని, శ్రీరామచంద్రుణ్ణి చాలా బాగా అలంకరించారు. పిల్లలు మీరు ఎప్పుడైనా పెళ్ళిళ్ళకు వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కానీ గంధం పూసి బొట్టు పెట్టడం గమనించారు కదా. అదేవిధంగా శ్రీరామునికి కూడా, సీతమ్మ వారికి కూడా గంధం పూసి చాలా బాగా అలంకరించారంట. ఇంకా ఆ గ్రామ ప్రజలు ఈ రథం ఊరేగింపు అయిన తర్వాత ఎంతో భక్తి శ్రద్ధలతోని భజనలు పాడుకుంటూ దేవుని, రాముని, సీతాదేవి, హనుమాన్, ఇంకా దేవుళ్ళ భజనలు పాడుకుంటూ ఎంతో భక్తి శ్రద్ధలతో భజనలు చేసుకుంటూ ఆ రోజంతా చాలా సంతోషంగా గడిపారు. మీరు కూడా ఇలా పాటలు భజనలు ఎన్నో నేర్చుకోవాలి మరి. సరే మరి ఇప్పుడు మనం ఒకసారి రథం పాఠం గురించి మరొకసారి చూద్దామా? నేను చదువుతూ ఉంటాను, మీరు జాగ్రత్తగా వినండి పిల్లలు. సరేనా? రంగాపురం ఊరిలో రామాలయం ఉన్నది. శ్రీరామనవమి పండగ వచ్చింది. రాముని ఊరేగింపు కోసం రథాన్ని అలంకరించారు. రాముడిని, సీతను రథం మీద ఉంచారు. సీతారాములకు పూలమాల వేశారు. గంధం పూశారు. రకరకాల ఫలాలు నివేదన చేశారు. ఊరిలోని వారందరూ వచ్చారు. భక్తితో భజనలు చేశారు. రాముని రథాన్ని ఊరంతా ఊరేగించారు. చూడండి పిల్లలు, ఇప్పుడు మీకు ఈ పాఠంలో ఒత్తు అక్షరాలు ఏమేమి కనిపిస్తున్నాయి గమనించండి పిల్లలు. థ, ధ, థ, భ కదా. ఇదివరకు మనము వర్ణమాలలోని ఎన్నో అక్షరాలను నేర్చుకున్నాం కదా. మరి ఇప్పుడు థ, ధ, థ, భ అక్షరాల గురించి కూడా మనం తెలుసుకుందామా? సరే ఇప్పుడు మనము వర్ణమాలను గమనిద్దాం. ఒకసారి వర్ణమాలను జాగ్రత్తగా గమనించండి పిల్లలు. ఇందులో థ అనే అక్షరం ఎక్కడ ఉంది చూడండి. ఇక్కడ థ అనే అక్షరం ఇక్కడ ఉంది. మరి ధ అనే అక్షరం ఎక్కడ ఉంది గమనించండి. ఇక్కడ ధ అనే అక్షరము ఇక్కడ ఉంది. మరి ఫ, ఒత్తు ఫ అనే అక్షరం ఎక్కడ ఉంది? వెరీ గుడ్ పిల్లలు, చాలా బాగా గుర్తుపట్టారు. ఫ అనే అక్షరము ఇక్కడ ఉంది. మరి భ, ఒత్తు భ అనే అక్షరము ఎక్కడ ఉందో గమనించండి.
వెరీ గుడ్ పిల్లలు, చాలా బాగా చెప్పారు. ధా అనే అక్షరాన్ని కూడా గుర్తుపట్టారు. ఇప్పుడు మీరు థా, ధ, ఫ, భ అనే నాలుగు అక్షరాల గురించి తెలుసుకున్నారు కదా, మీకు అర్థమైంది. శ్రీరామనవమి కథల గురించి చెప్తాను, వినండి సరేనా? పూర్వం అయోధ్య నగరాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తుండేవారు. అతడికి నలుగురు కుమారులు, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. వీరందరిలో రాముడు పెద్దవాడు. దశరథ మహారాజుకి రాముడు అంటే చాలా ఇష్టం. రాముడు ఎంతో అందంగా, వినయంగా పెద్దవారు చెప్పిన మాటలు తప్పకుండా వినుకుంటూ చాలా బాగా ఉండేవాడు. అందుకే దశరథ మహారాజుకి శ్రీరాముడంటే చాలా ఇష్టం ఉండేది. ఒకరోజు విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజు వద్దకు వచ్చి శ్రీరాముణ్ణి తాను చేస్తున్న యాగంను రక్షించడానికి పంపించవలసిందిగా కోరతాడు. విశ్వామిత్ర మహర్షి తాను చేసే యాగమును రాక్షసులు పాడు చేస్తున్నారని దశరథ మహారాజు వద్దకు వచ్చి ఆ యాగం నుండి, రాక్షసుల నుండి ఆ యాగంను కాపాడమని దశరథ మహారాజుతో చెప్తాడు. ఇక దశరథ మహారాజు చేసేదేమీ లేక రాముడు చిన్నవాడైనప్పటికీ బలవంతంగా అయిష్టంగానే పంపిస్తాడు. ఆ విధంగా రాముడు, లక్ష్మణుడు ఇద్దరు విశ్వామిత్ర మహర్షితో తన వెంట వెళ్తారు. అక్కడ విశ్వామిత్ర మహర్షి తన యొక్క కుటీరంలో యాగమును జరిపిస్తాడు. ఆ యాగం జరుగుతున్న సమయంలో రాక్షసులు వచ్చి ఆ హోమగుండంలో రక్తం, కపాలములు, ఇంకా అన్ని రకరకాలైన వస్తువులను పడవేస్తూ ఆ యాగంని చెడగొట్టడానికి ప్రయత్నిస్తుంటారు. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి తన బాణాలతో ఆ యాగం పైన వలలాగా అడ్డంగా వేసి కింద ఏమి పడకుండా చూస్తాడు. అంతేకాకుండా తాను ఏకదాటిగా బాణాలను కొల్పించి ఆ రాక్షసులను చంపేస్తాడు. ఆ విధంగా యాగం ఎంతో బాగా విజయవంతంగా ముగుస్తుంది. ఇక అక్కడి నుంచి విశ్వామిత్ర మహర్షి మిథిలా నగరాన్ని పరిపాలిస్తున్న జనక మహారాజు తన కూతురు అయినటువంటి సీతాదేవికి స్వయంవరాన్ని ప్రకటించాడన్న విషయము తెలుస్తుంది. సీతాదేవి చాలా అందమైన యువతి, ఎంతో వినయ విధేయతలు కలిగిన అమ్మాయి. అతనికి సీతాదేవి శ్రీరామచంద్రునికి సరైన జోడి అని అనుకుని విశ్వామిత్ర మహర్షి ఆ స్వయంవరానికి శ్రీరాముణ్ణి తీసుకువెళ్తాడు. స్వయంవరం అంటే ఏమిటో మీకు తెలుసా పిల్లలు? స్వయంవరం అంటే ఒక అమ్మాయి తనకు నచ్చిన అబ్బాయి మెడలో పూలమాలను వేస్తుంది. ఆ అమ్మాయి వధువు యొక్క తండ్రి తాను పెట్టే పరీక్షలో ఎవరైతే విజయం సాధిస్తారో ఆ వరునికి ఆ తన అమ్మాయిని ఇచ్చి వివాహం జరిపిస్తారు. అదే స్వయంవరం. ఈ విధంగా జనక మహారాజు ప్రకటించిన స్వయంవరానికి శ్రీరాముడు ఇంకా అనేక రాజ్యాల నుండి అనేక మంది యువరాజులు అక్కడికి వస్తారు. జనక మహారాజు ఆ స్వయంవరంలో మరి ఏం పోటీ పరీక్ష పెట్టాడు? జనక మహారాజు శివధనస్సును విరిచిన వారికి తన యొక్క కూతురిని ఇచ్చి వివాహం చేస్తానని స్వయంవరంలో ప్రకటించాడు. ఎంతో మంది యువరాజులు ఆ శివధనస్సును ఎత్తడానికి ఎంతగానో ప్రయత్నిస్తారు, కానీ శివధనస్సును కనీసం కూడా ఎత్తలేకపోయారు.
మరి శివధనస్సు అంటే ఏంటి? శివధనస్సు అంటే శివుడు దశ మహారాజుకి వరంగా తన యొక్క ధనస్సును ఇస్తాడు, అదే శివధనస్సు. ఆ ధనస్సు చాలా వరకు ఉంటుంది. దానిని కనీసం ఎవరూ కూడా కనీసం పైకి లేపడానికి వారికి శక్తి సరిపోదు. చివరికి అక్కడికి రావణాసురుడు కూడా ఆ స్వయంవరానికి వస్తాడు. తాను కూడా శివధనస్సును ఎత్తలేక అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక చివరికి శ్రీరామచంద్రుడు వచ్చి శివధనస్సు ఎంతో తేలికగా పైకి ఇలా ఎత్తుతాడు. ఒక్కసారిగా శివధనస్సును ఇలా నిల్చోబెట్టి తను ధనస్సును విరుస్తాడు. దానితో ఆకాశం పేలుమని శబ్దంతో శివధనస్సు పిలపలా విరిగిపోతుంది. దాంతో సీతాదేవి శ్రీరాముని మెడలో పూలమాలను వేస్తుంది. అప్పుడు జనక మహారాజు చాలా సంతోషించి దశరథ మహారాజు, జనక మహారాజు ఇద్దరు సీతారాముల కళ్యాణం ఎంతో అంగరంగ వైభవంగా జరిపిస్తారు. ఆ వివాహానికి ముక్కోటి దేవతలు కూడా వచ్చి పూలవర్షంని కురిపిస్తారు. మరి అలాంటి శ్రీరామనామని ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రజలంతా ఎంతో సంతోషంతో చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామనామి పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. అది శ్రీరామనామి యొక్క కథ. మీకు ఈ కథ నచ్చింది కదా పిల్లలు? నచ్చిందనుకుంటాను. సరే పిల్లలు, ఇప్పుడు మీరు ఇంతవరకు వర్ణమాలలోని చాలా వరకు అక్షరాల గురించి, వాటితో పదాలు తయారు చేయడం గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మరి మీరు ఇంతకుముందు పాఠంలోని ఒత్తు అక్షరాలు ఖ, ఛ, ఠ, ఢ అనే అక్షరాల గురించి తెలుసుకున్నారు కదా. మరి మనం ఇప్పుడు ఈ పాఠంలో థ, ధ, ఫ, భ అనే అక్షరాల గురించి తెలుసుకుందాం. సరేనా పిల్లలు? మరి మనము ఒకసారి పాఠాన్ని మరొకసారి జాగ్రత్తగా గమనిద్దాం. సరేనా పిల్లలు? మీకు కనిపిస్తున్న ఈ చిత్రం మన రథం పాఠంలోనిది. మనం ఈ పాఠంని ఒకసారి చదివి అందులోని ఒత్తు పదాలను గురించి గుర్తిద్దాం. సరేనా పిల్లలు? రంగాపురం ఊరిలో రామాలయం ఉన్నది. శ్రీరామనవమి పండుగ వచ్చింది. రాముని ఊరేగింపు కోసం రథాన్ని అలంకరించారు. రాముడిని, సీతను రథం మీద ఉంచారు. సీతారాములకు పూలమాల వేశారు. గంధం పూశారు. రకరకాల ఫలాలు నివేదన చేశారు. ఊరిలోని వారందరూ వచ్చారు. భక్తితో భజనలు చేశారు. రాముని రథాన్ని ఊరంతా ఊరేగించారు. పిల్లలు, ఇప్పుడు మనం చదివిన ఈ పాఠంలో ఏమేం ఒత్తు పదాలు కనిపిస్తున్నాయో గమనించండి. రథం, గంధం, ఫలాలు, భక్తి, భజన, రథాన్ని. కదా పిల్లలు, ఇప్పుడు మనము ఇదే ఒత్తు అక్షరాలతో మరికొన్ని పదాలు ఏమేమున్నాయో చూద్దామా. థ, రథం, కథ, పతకం, ధ, గంధం, ధనం, బాధ, ఫ, ఫలం, విఫలం, ఫణి, భ, భవనం, భయం,
భరతుడు. అర్థమైంది కదా పిల్లలు? ఇవే థ ధ ప భ అక్షరాలతోని మరికొన్ని పదాలు. పిల్లలు, ఈరోజు మీకోసం ఇంటి పని. కింది వాక్యాలు పదాలు చదవండి. పాఠంలో అవి ఎక్కడెక్కడున్నావో చూడండి. వాటి కింద గీత గీయండి. పిల్లలు, ఇప్పుడు నేను చెప్పబోతున్న పదాలు వాక్యాలు పాఠంలో ఎక్కడున్నాయో గుర్తించి వాటి కింద గీత గీయండి. సరేనా పిల్లలు? ఒకటవది, రథాన్ని అలంకరించారు. రెండు, రంగాపురం ఊరిలో రామాలయం ఉన్నది. మూడు, గంధం పూశారు. నాలుగు, భక్తి భజనలు రంగాపురం. పిల్లలు, ఈ పదాలను గుర్తుపట్టి పాఠంలో ఎక్కడున్నాయో చూసి వాటి కింద గీత గీస్తారు కదూ. పిల్లలు, ఇప్పుడు నేను ఇంతవరకు చెప్పిన పాఠం మీకు అర్థమైందనుకుంటాను. సరే పిల్లలు, మరి మళ్ళీ తర్వాత పాఠంలో మళ్ళీ కలుసుకుందాం. సరేనా పిల్లలు?